Hey guys, welcome back to our channel. ఈ వీడియోలో మనము Gsws ఎంప్లాయీస్ యొక్క న్యూ పే స్కేల్స్ని ఏ విధంగా బిల్ సబ్మిట్ చేయాలో చూద్దాము. సో ప్రీవియస్లీ మనము ఎంప్లాయీ అప్డేషన్లో వాళ్ళు పే స్కేల్స్ అనేవి అప్డేట్ చేశాము. సో ఎవరైతే ఎంప్లాయీ పే స్కేల్స్ అనేవి అప్డేట్ చేశావు మాస్టర్ డేటాలో ఎంప్లాయీ అప్డేషన్లో వాళ్ళ పే స్కేల్స్ని అప్డేట్ చేశాము వాళ్ళకి మాత్రమే పేబిల్ సబ్మిషన్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో వన్స్ అక్కడ అప్డేట్ చేయగానే ఆటోమేటిక్గా పేబిల్స్ అనేవి అప్డేట్ అయిపోయాయి. సో ఇక్కడ ప్రీవియస్లీ మనము జిఎస్డబ్ల్యూఎస్ రెగ్యులర్ పేబిల్లో మనం బిల్స్ అనేవి సబ్మిట్ చేసేవాళ్ళము. బట్ ఇప్పుడు ఏంటంటే రెగ్యులర్ పేబిల్లో మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే ప్రొబేషన్ కన్ఫర్మ్ కాలేదో వాళ్ళదైతే జిఎస్డబ్ల్యూఎస్ రెగ్యులర్ పేబిల్లోనే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు రెగ్యులర్ పేరోల్లో నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ డిడిఓ సెలెక్ట్ చేసుకుంటున్నాను అండ్ తర్వాత హెడ్ ఆఫ్ ది అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. డ్రాప్ డౌన్ వస్తుంది, ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో తర్వాత గెట్ డేటా అనేది క్లిక్ చేస్తున్నాను. సో ఎవరైతే ఎంప్లాయీ అప్డేషన్లో డీటెయిల్స్ అప్డేట్ చేస్తారో వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ ఎర్నింగ్, వాళ్ళ డిడక్షన్ మాత్రం కనిపిస్తుంది మనకి. బట్ ఇక్కడ ఏంటంటే ఈడబ్ల్యూఎఫ్ అనేది ఎంప్లాయీ వెల్ఫేర్ ఫండ్ అనేది 50 రూపీస్ అనేది డిడక్షన్ యాడ్ అవ్వలేదన్నమాట. సో మిగతావన్నీ యాడ్ అయ్యాయి బట్ ఈడబ్ల్యూఎఫ్ అనేది యాడ్ అవ్వలేదు. సో దాన్ని మనం ఏ విధంగా యాడ్ చేయాలో నేను ఇప్పుడు చెప్తాను. సో ఇక్కడ మిగతా ఏవైతే డిడక్షన్స్ ఉన్నాయో ఏపీజీఎల్ఏ కానీ ఇవన్నీ యాడ్ అయ్యాయి. సో డిడక్షన్ అనేది 3786 ఉంది. సో అది ఏ విధంగా యాడ్ చేయాలో చూద్దాము. సో గెట్ డేటా మీద క్లిక్ చేయగానే ఇక్కడ పైన మనకు ఒక ఆప్షన్ ఉంటుంది, డౌన్లోడ్ ఈడబ్ల్యూఎఫ్ సబ్స్క్రిప్షన్ ఎక్సెల్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి. సో అలా క్లిక్ చేయగానే ఏమవుతుందంటే ఒక ఎక్సెల్ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఆ ఎక్సెల్ ఫైల్లో ఎవరైతే మొత్తం ఎంప్లాయీస్ యొక్క ఈడబ్ల్యూఎఫ్ ఫండ్ అనేది 0 అని చూపిస్తుంది. సో వాళ్ళ ఎంప్లాయీ నేమ్, వాళ్ళ సర్నేమ్ అండ్ వాళ్ళ కోడ్ ఒకటి అండ్ అమౌంట్ అనేది 0 చూపిస్తుంది. సో ఇక్కడ మనం ఎవరైతే ప్రొబేషన్ డిక్లేర్ కాలేదో లేకపోతే సెకండ్ నోటిఫికేషన్ ఉంటారో వాళ్ళ డీటెయిల్స్ని మనము ఫస్ట్ ఎక్స్క్లూడ్ చేసామన్నమాట, వాళ్ళని డిలీట్ చేయాలి. సో డిలీట్ చేశాక అమౌంట్ దగ్గర 0 ఉంది కదా, అక్కడ మనము 50 రూపీస్ యాడ్ చేయాలన్నమాట, అంటే 50 అనేది ఎంటర్ చేయాలి. సో అదేవిధంగా మొత్తం మిగతా వాళ్ళకు కూడా 50 అనేది యాడ్ చేయాలి. సో ఇందులో ఎటువంటి చేంజ్ చేయకూడదు, యాజ్ ఇట్ ఈస్ ఎక్సెల్ అనేది సేవ్ చేసుకోవాలన్నమాట. సో సేవ్ చేసుకుని నేను అయితే డెస్క్టాప్ మీద సేవ్ చేస్తున్నాను. సో దానికి ఒక ఫైల్ నేమ్ ఇస్తున్నాను, ఏదైనా మనం ఫైల్ నేమ్ ఇవ్వచ్చు. ఆ ఫైల్ నేమ్ మనం సేవ్ చేసేసుకొని ఎక్సెల్, అది ఎక్సెల్ ఫార్మాట్లోనే ఉండాలి, దాన్ని సేవ్ చేసేసుకొని మనం తర్వాత ఆ ఫైల్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో నేనైతే ఫైల్ సేవ్ చేసుకున్నాను. సో సేవ్ చేసుకున్నాక అప్లోడ్ అనే ఒక ఆప్షన్ ఉంది. సో ఇక్కడ మనము అప్లోడ్ అనే బటన్ని క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనం ఏవైతే ఫైల్స్ అప్లోడ్ చేయాలో అవన్నీ మనం ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. బట్ ఇప్పుడైతే మనం ఈడబ్ల్యూఎఫ్ది అప్లోడ్ చేయాలి కాబట్టి నేను అప్లోడ్ ఈడబ్ల్యూఎఫ్ సబ్స్క్రిప్షన్ ఫైల్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో మనం ఎక్కడైతే ఆ ఫైల్ని ఏదైతే మనం అప్డేట్ చేసింటామో ఎక్సెల్ ఫైల్ని, ఆ ఫైల్ని మనం అప్లోడ్ చేస్తున్నాము. సో నేను ఇక్కడ అప్లోడ్ అని క్లిక్ చేశాను. సో అప్లోడ్ అని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఇంకొక ఎక్సెల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఆ ఎక్సెల్ ఫైల్లో ఏముంటుందంటే మనం అప్లోడ్ చేసిన ఏదైతే డేటా అప్డేట్ చేసామో ఆ డీటెయిల్స్ అనేవి అప్డేట్ అయినట్లు మనకి కనిపిస్తుంది. సో ఈ విధంగా మనకు స్టేటస్ అనేది సక్సెస్ అని చూపిస్తుంది, అంటే మనము ఆ డేటా అనేది 50 రూపీస్ అనేది అప్డేట్ అయినట్లు. సో నేను అన్నీ సెలెక్ట్ చేసుకొని ఫర్దర్గా ప్రొసీడ్ అవుతున్నాను. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో రెగ్యులర్గా మనం ఏవైతే బిల్స్ ఏ విధంగా అయితే ప్రాసెస్ చేస్తామో అదే విధంగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, నేను డిడక్షన్ అనేది ఆటోమేటిక్గా 50 రూపీస్ యాడ్ అయిపోయి సో టోటల్గా 3836 డిడక్షన్ అయింది. సో డీడీఓ పే సమ్మరీలో కూడా చూడొచ్చు మనము ఈడబ్ల్యూఎస్ సబ్స్క్రిప్షన్ అనేది 5 మెంబర్స్కి యాడ్ చేసాం కాబట్టి 250 రూపీస్ టోటల్గా ఓవరాల్గా డిడక్ట్ అయింది. సో ఈ విధంగా మనము ఈడబ్ల్యూఎఫ్ని అప్డేట్ చేయాల్సి ఉంటుంది. సో తర్వాత మనము పేరోల్ రూల్స్ దగ్గర ఫస్ట్ 2 ఆప్షన్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటే మనకు అప్లికబుల్ అవుతుంది, మిగతా మనకు అప్లికబుల్ అవ్వవు. సో 2 అని సెలెక్ట్ చేసుకొని బయోమెట్రిక్ అథెంటికేషన్ చేయాల్సి ఉంటుంది. సో మనం బయోమెట్రిక్ అథెంటికేషన్ చేపించే ముందు ఫామ్ 47 కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫామ్ 47 అనేది ఈ విధంగా ఉంటుంది. ఆల్రెడీ మనం రెగ్యులర్గా ఏ విధంగా అయితే ఫామ్ 47 ఉంటుందో అదే విధంగా ఉంటుంది. ఇక్కడ కాకపోతే డిడక్షన్స్ అండ్ ఎర్నింగ్స్ యాడ్ అవుతాయి. సో ఇంకా వీటికి సంబంధించిన రిపోర్ట్స్ అనేవి మనం తర్వాత కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ముందైతే సబ్మిట్ చేయొచ్చు. సో బయోమెట్రిక్ కన్ఫర్మేషన్ అనేది రెండు విధాలుగా చేయొచ్చు ఈ ప్రాసెస్లో. ఒకటి బయోమెట్రిక్ థంబ్ వేయచ్చు, లేదా మనం డిజిటల్ సైన్ చేయొచ్చు. డిజిటల్ సైన్ అంటే ఏం లేదు, ఆధార్ కార్డుతో దానికి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీతో మనం బయోమెట్రిక్ కన్ఫర్మేషన్ కూడా చేయొచ్చు అనమాట. అంటే అథెంటికేషన్ అనేది ఆధార్ త్రూ అనే చేయొచ్చు అనమాట. అలా కాకుండా మనం బయోమెట్రిక్ అవైలబుల్ ఉంటే బయోమెట్రిక్ కూడా చేసుకోవచ్చు. రెగ్యులర్గా మనము బయోమెట్రికే ఎక్కువగా చేసేవాళ్ళం, బట్ ఈ వీడియోలో నేను ఆధార్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. సో ముందుగా ఆధార్ నెంబర్ ఇవ్వాలి, ఎవరిదైతే డీడీఓ ఉంటారో వాళ్ళ ఆధార్ నెంబర్ ఇవ్వాలి. సో తర్వాత ఇక్కడ ఆధార్ ఓటీపీని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆధార్ ఓటీపీని సెలెక్ట్ చేసుకోగానే ఆ ఆధార్ ఓటీపీ దగ్గర గెట్ ఓటీపీ అని వస్తుంది. సో గెట్ ఓటీపీ క్లిక్ చేయగానే ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది. సో జనరేట్ ఒక 6-డిజిట్ ఓటీపీ, ఏ విధంగా అయితే మనం ఆధార్ ఈకేవైసీ చేస్తామో అదేవిధంగా ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. సో 6-డిజిట్ ఓటీపీ ఎంటర్ చేస్తున్నాను. సో ఓటీపీ ఎంటర్ చేసి డిక్లరేషన్ మీద కన్ఫర్మ్ చేసేసి
సబ్మిట్ చేస్తున్నాను. సబ్మిట్ చేయగానే ఆటోమేటిక్గా డిజిటల్ సైన్ అయిపోతుంది అండ్ బిల్ అనేది సబ్మిట్ అవుతుంది. ఒకవేళ మీకు ఈ ప్రాసెస్ కొంచెం కష్టంగా ఉంటే బయోమెట్రిక్తో కూడా మీరు చేయించవచ్చు. సో రెగ్యులర్ పే బిల్ అనేది నేను సబ్మిట్ చేసేసాను. సో ఎవరిదైతే ప్రొబేషన్ డిక్లేర్ అవ్వకుండా లేకపోతే వాళ్ళకి 15,000 కన్సల్టేటెడ్ పే పెడుతున్నామో వాళ్ళని జిఎస్డబ్ల్యూఎస్ రెగ్యులర్ పే బిల్లోనే చేయాల్సి ఉంటుంది. సో నేను ఆల్రెడీ జూలై మంత్కి ప్రాసెస్ చేశాను కాబట్టి ఈ విధంగా డేటా నాట్ అవైలబుల్ అని వస్తుంది. సో ఎవరిదైనా డిక్లేర్ లేకపోతే 15,000 కన్సల్టేటెడ్ పే చేయాలనుకుంటే ఈ ప్రాసెస్ ద్వారా, ఈ టైల్ ద్వారా రెగ్యులర్ ప్రాసెస్లోనే చేయాల్సి ఉంటుంది. సో వన్స్ మనము సబ్మిట్ చేశాక అది సబ్మిట్ అయిందో లేదో చెక్ చేసుకోవడానికి టీబీఆర్ రిపోర్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అందులో మనము సబ్మిట్ చేయగానే సో మనం ఏవైతే బిల్స్ సబ్మిట్ చేసామో అన్నీ కనిపిస్తాయి. సో ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ 2 బిల్స్ సపరేట్ చేశాను అనమాట. ఒకటి రెగ్యులర్గా పేబిల్ ఒకటి పెట్టాను, తర్వాత కన్సల్టేటెడ్ పేబిల్. సో ఈ విధంగా రెండు వచ్చాయి అండ్ బిల్ నెంబర్ అనేది ఇంకా జనరేట్ అవ్వలేదు. సో ప్రాసెస్ అనేది సేమ్గా ఉంటుంది, సిఎఫ్ఎంఎస్కి పుష్ అవుతుంది. అక్కడ మనం రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి బిల్ అనేది ఫర్దర్గా అప్రూవల్ కోసం ఎస్టీఓ గారికి పంపించాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం రిపోర్ట్స్ అనే ఒక ఆప్షన్ ఉంది. రిపోర్ట్స్ అనే ఆప్షన్లో డీడీఓ కోడ్ అండ్ హెడ్ ఆఫ్ ది అకౌంట్ సెలెక్ట్ చేసుకున్నాక ఏ మంత్ అయితే మనం సాలరీ బిల్ సబ్మిట్ చేస్తామో ఆ డీటెయిల్స్ మనకి కనిపిస్తాయి అనమాట. సో ప్రజెంట్ నేను జూలై సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి, జూలై సబ్మిట్ చేశాను కాబట్టి జూలై కనిపిస్తుంది. రిపోర్ట్ టైప్ చేసి ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఏవైతే రిపోర్ట్స్ ఉంటాయో, ఫామ్ 47 కానీ, షెడ్యూల్ కానీ, పే స్లిప్ సమ్మరీ కానీ, ఇవన్నీ మనం డౌన్లోడ్ చేసుకోవడానికి పీడిఎఫ్లో ప్రొవిజన్ ఉంటుంది. సో ఈ డౌన్లోడెడ్ డాక్యుమెంట్స్ అనేవి మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే సిఎఫ్ఎంఎస్ లాగిన్లో మనం రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవైతే ప్రీవియస్లీ ఏ విధంగా అయితే మనం సబ్మిట్ చేస్తామో అదేవిధంగా రెగ్యులర్కి కూడా చేయాల్సి ఉంటుంది. అండ్ దీంతోపాటు మనం ఎస్ఆర్లో ఎంట్రీ చేసినట్లు కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి మీరు కన్సర్న్డ్ ఎస్టీఓలో ఒకసారి సీనియర్ అకౌంటెంట్ కానీ ఎస్టీఓ గారిని సంప్రదించి ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అనేవి మీరు కరెక్ట్గా తెలుసుకొని అవన్నీ అప్లోడ్ చేసేస్తే బిల్ అనేది ఫార్వర్డ్ అయిపోతుంది. అండ్ ప్రాసెస్ అనేది రెగ్యులర్ బిల్ ఏదైతే 15,000 మనకి రెగ్యులర్గా ఏ విధంగా క్రెడిట్ అయ్యేదో అదే విధంగానే ప్రాసెస్ ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.